ప్రస్తుతం తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. సంవత్సరాలు చదివిన పిల్లలు ఇవాళ యుద్ధం వచ్చి వాళ్ళు ఎటుగాకుండా అయిపోయారు పాపం. ఈ ఈ కారణం ఎవరు? గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పాలకులు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ లాంటి పార్టీల పుణ్యం. ఈ దేశ జనాభా ఎంత, ఈ దేశ అవసరాలేంటి, ఈ దేశంలో డాక్టర్లు పెంచవలసినటువంటి ప్రక్రియను గత ప్రభుత్వాలు గుర్తించలేకపోయింది కనుక గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల పాపం మన పిల్లలు ఉక్రెయిన్కు, చైనాకు, ఫిలిప్పీన్కు, రష్యా లాంటి ప్రాంతాలకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇలా మన తెలంగాణలో కూడా చూస్తే గతంలో 20 ఏళ్లకు ఒక కాలేజ్ వచ్చింది. ఫర్ ఎవ్రీ 20 ఇయర్స్ వన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. అంటే ఎంత అన్యాయం! మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణలో పెట్టినవి కేవలం 3 కాలేజీలు. మన ఉస్మానియా నిజాం టైంలో పెట్టింది, మన గాంధీ బ్రిటిష్ సమయంలో పెట్టింది. రాష్ట్రం ఏర్పడడానికి వచ్చిన ఈ 3 కాలేజీలు, ఒకటి ఆదిలాబాద్, రెండవది నిజామాబాద్, మూడవది వరంగల్, 3 మాత్రమే వచ్చినాయి. కానీ మీరు ఆలోచించండి, పోయిన సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఈ సంవత్సరం కొత్తగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతా ఉన్నాం. ఒక్క అకాడమిక్ ఇయర్లో 9 కాలేజీలు ప్రారంభించడం, 60 ఏళ్లలో 3 కాలేజీలు వస్తే ఒక్క సంవత్సరం 3 రెట్లు అధికంగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రారంభించుకోబోతుందంటే పేదలకు వైద్యం, విద్యార్థులకు విద్యను అందించేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 2014 కంటే ముందు నిజంగా మన తెలంగాణలో మొత్తం కలిపి 20 మెడికల్ కాలేజీలే ఉండేది. యూనో ఈ సంవత్సరం 55 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ చేయబోతా ఉన్నాం. అంటే మీరు ఆలోచించండి, 60 ఏళ్లలో 20 కాలేజీలు ఉంటే ఇప్పుడు 9 ఏళ్లలో ఆ సంఖ్యను 55 మెడికల్ కాలేజీలకు తీసుకుపోయాం. ఇంకొకటి ట్రై చేస్తున్నాం, అది కూడా వస్తే 56 అవుతుంది. 56 మెడికల్ కాలేజీలు కాబోతా ఉన్నాయి. అంటే ఇది నిజంగా ఇది ఒక విప్లవం. కొంతమంది మాట్లాడతారు తెలంగాణ వస్తే ఏమొచ్చిందని. ఇగో తెలంగాణ వస్తే వైద్యం అందుబాటులోకి వచ్చింది, వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది మా పిల్లలకు. మీరు ఎందుకు చేయలేకపోయింది ఇంతకాలం? ఇది కేసీఆర్ గారు సాధించిన విజయం కాదా? భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం అన్నా ఇన్ని కాలేజీలు పెట్టిందా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా ఈరోజు మీరు ఒకసారి నంబర్ చూస్తే మనకు రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడకముందున్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2900. ఈ సంవత్సరం మనం చేయబోతున్న అడ్మిషన్లు 8500 అడ్మిషన్స్ చేయబోతా ఉన్నాం. ఎక్కడ 2900 సీట్స్, ఎక్కడ దాదాపు 8500 అడ్మిషన్స్? కెన్ వి ఇమాజిన్ హౌ ఇట్ ఈస్ పాజిబుల్? అని మంత్రం వేస్తాయి కదా, కెన్ వి డూ ఏ మ్యాజిక్? ఓ మ్యాజిక్ చేస్తేనో, మంత్రం వేస్తేనో ఓం చూమంటే అవుతుందా ఇది? దాని వెనుక ఎంతో కష్టం ఉంది, దాని వెనుక ఎంతో శ్రమ ఉంది. ఒక్కొక్క మెడికల్ కాలేజీ పెట్టడానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. భవనాన్ని నిర్మించడం, ఎక్విప్మెంట్ తెప్పించడం, మీలాంటి ప్రొఫెసర్లను రిక్రూట్మెంట్ చేయడం, ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ తేవడం, అంటే దాని వెనుక ఒక తపన, ఒక కఠోరమైనటువంటి పరిశ్రమ, ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల వల్ల ఇన్ని కాలేజీలు వస్తున్నాయి తప్ప ఏదో మ్యాజిక్ చేస్తేనో, మంత్రదండంతోనో ఇన్ని కాలేజీలు రాలేదు. మీరు చూసినారు మొన్న ఎప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చినారు, ఒక మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ పెడితే 4 ఏళ్ల తర్వాత బిల్డింగ్ ఫౌండేషన్ వేయడానికి వస్తే అంత హంగామా చేసింది. కానీ మనం 8 మెడికల్ కాలేజీలు పోయిన సంవత్సరం, 9 మెడికల్ కాలేజీలు ఈ ఒక్క సంవత్సరం ప్రారంభిస్తున్నామంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎంతో ఎఫర్ట్ దీని వెనుక ఉన్నది. అవర్స్ టుగెదర్, ఇందాక మిత్రుడు మాట్లాడుతూ చెప్పినారు ఉదయం 8 గంటలకు మంత్రి గారు మీటింగ్ స్టార్ట్ చేస్తే రాత్రి 8 అయిందని. మా రిజ్వీ గారు ఏ రోజు కూడా సెక్రటరేట్ నుంచి రాత్రి 9 లోపు ఆయన ఇంటికి వెళ్ళడు. మీరు అనుకుంటారు 10 to 5 జాబ్ అని, కానీ మా సెక్రటరీ రిజ్వీ గారు ఏ రోజు రాత్రి 9 లోపు 10 లోపు ఆయన ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అంత శ్రమ, అంత కృషి, మేమందరం ఒక టీం వర్క్ చేయడం వల్ల మనకి ఇన్ని మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంకా టు అండర్స్టాండ్ బెటర్, ఇందాక ఒక అమ్మాయి మాట్లాడుతూ కొంతవరకు చెప్పగలిగింది, ఐ థింక్ సీట్స్ గురించి చెప్తూ హయ్యెస్ట్ తమిళనాడు రాష్ట్రమో ఇంకో కర్ణాటక, ఆ పెద్ద రాష్ట్రాల కంటే తర్వాత మనకు ఎక్కువ సీట్లు ఉన్నాయని ఒక అమ్మాయి మాట్లాడుతూ అన్నది. ఐ వాంట్ టు కరెక్ట్ హర్ అండ్ ఐ వాంట్ టు పుట్ ద ఫ్యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ప్రతి 100,000 జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో తెలంగాణ ఇస్ నంబర్1 స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి 100,000 జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లున్న ద ఓన్లీ స్టేట్ ఈజ్ అవర్ తెలంగాణ స్టేట్. దాట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్.
ఈ కర్ణాటకలో తమిళనాడులో మహారాష్ట్రలో కూడా మనం ఎంబీబీఎస్ సీట్లు లేవు ఫర్ ఎవ్రీ ల్యాక్ 22 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్న ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఈజ్ అవర్ తెలంగాణ స్టేట్ అదేవిధంగా పీజీ సీట్స్లో కూడా చూస్తే ఆల్మోస్ట్ 7.5 పీజీ 7.5 పీజీ సీట్లతో దేశంలో రెండవ స్థానంలో ఉంది మన తెలంగాణ రాష్ట్రం ఇంకొక 2-3 సంవత్సరాల్లోనే పీజీ సీట్లలో కూడా మొదటి స్థానంలోకి వెళ్తాము ఆ దిశగా అడుగులు వేస్తామన్నమని కూడా చెప్తా ఉన్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున మనం వైద్య విద్యను ప్రోత్సహిస్తా ఉన్నాం ఇవాళ దేశంలో యావరేజ్ చూస్తే ఎంబీబీఎస్ సీట్ల పెరుగుదలలో